శ్రీశంకరంపేట మండలంలో ఘనంగా 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గౌస్, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాజేశ్వరరావు, ఉపాధి హామీ కార్యాలయం వద్ద ఎంపీడీఓ గణేష్ రెడ్డి, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీపీ భాగ్యలక్ష్మి, ఐకేపీ కార్యాలయం వద్ద మహిళా మండలి అధ్యక్షురాలు పావని, టీఆర్ కార్యాలయం వద్ద చైర్మన్ అంజిరెడ్డి, కస్తూర్బా పాఠశాల వద్ద ప్రిన్సిపల్ గీత, తెలంగాణ మోడల్ పాఠశాల వద్ద ప్రిన్సిపల్ శ్రీదేవి, గ్రంథాలయ కార్యాలయం వద్ద లైబ్రేరియన్ గణేష్, గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ రాజ్రెడ్డి, సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద ఉప సర్పంచ్ చిరంజీవి, ఎస్టీ హాస్టల్ వద్ద వార్డెన్ సత్యనారాయణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద డాక్టర్ శ్రావణి, పశు వైద్య కేంద్రం వద్ద డాక్టర్ గీతామాలిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ప్రధాన ఉపాధ్యాయులు అర్చన, తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, అంగన్వాడీ కేంద్రం వద్ద నాగరాణి, ప్రాథమిక పాఠశాల వద్ద ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం సర్పంచ్ రాజ్రెడ్డి మాట్లాడుతూ, స్వతంత్ర ఏర్పాటు కోసం ఎంతో మంది అసువులు బాసారని, వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎన్నో పోరాటాల ఫలితం 1920 నుండి గాంధీశకం అని చెప్తాము. నెహ్రూ గారు కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, గాంధీ గారు కావచ్చు, మరి వారంతా శాంతియుతంతో పోరాటం చేస్తే మరి నూనూలు మీసాలు కావాలని యువత కూడా మరి ఎంతో గొప్ప త్యాగం చేసింది. భగత్ సింగ్ కావచ్చు, ఆజాద్ చంద్రశేఖర్ కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, రాజ్గురు కావచ్చు, సుఖదేవ్ కావచ్చు, బాలగంగా తిలక్ కావచ్చు, ఇలా ఎంతో మంది మరి ఎవరు ఏ గోలైనా ఒక శాంతియుతంగా అయితే ఇంకొకరు అశాంతితోని మరి లక్ష్యం ఒకటే, భారత స్వతంత్రం కావాలి.